द्रोहं चेसाडी मुदिसेलवाडु हुजूर वीडु वानलु बागा कुरवालनी पंटलु बागा पंडालनी अडविलो कूर्चनी पूजलु चेस्तुन्नाडु हुजूर ओक्कडे ऐसा एरा नुव्वु पूजलु चेस्ते देवुडु वस्तायि वस्ताडु तप्पकुंडा वस्ताडु शरणु गोरिन वारिनि तप्पक आदुकुंटाडु अच्छा वस्ते एं चेस्तायि మీ సైతాన పాలన నుండి మాకు విముక్తి కలిగిస్తాడు నేను దేవుణ్ణి అదే కోరుకుంటున్నాను ఠీకే ఇప్పుడు నువ్వు నీ దేవుణ్ణి వేడుకో బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల్లో ఏ మట్టి బొమ్మ వచ్చి నిన్ను కాపాడతాయో మేం చూస్తాయి ఆ రేయ్ వీణ్ణి చిత్రహింసలు పెట్టండి రే సాలే హోలా दिखाओ और चलाओ पिलू नी देवुड़ा ने पिलूरा देवुड़ा भगवान तुड़ा ने इन तो पुजे सरो ना जिंदगी शिक्षा मट्टा ये बात ने न भरीं चले कुना चलना ना तो नों डेनी ने कुलस्तुना ने निजंगा ने नी भक्तो नहीं थे ना नो ये बात नों डे भी मुक्ति चाहिए ये बात ने न भरीं चले नो ना नो कापड़ो देवुड़ा ఈశ్వరా నా పూజల సత్యమైన అయితే నన్ను కాపాడు నన్ను కాపాడు మంట 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 हुजूर क्या बात है आ पापन्ना रायडू वस्तुनार चलो रायडू आगो राय रुस्तुम दिलवार खान నీ పైశాచికత్వం రక్తదాహంతో ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటారా రాయుడు నువ్వు నాది మనిషి ఈ రాయుడు ప్రజల మనిషి నీ నక్కజిత్తులు చాలించు రాయ్ దిలావర్ ఖాన్ ఈ పాపన్న నీ అంతు చూడకుండా వెళ్ళడరా పాపన్న మాటలు జాగ్రత్తగా రాని మారడాలో ఒలగొంకో दिलवर खान इंतकालं पेद प्रजल रक्तान्नि कप्पंगा कट्टिंचुकुनि आ डब्बुतो अत्ताल मेडल्लो अत्तर पूसुकुनि कुरिकावु नी पापं पंडिंदि नीकु चावु तप्पदु रायुडु నీ కాల్మొక్కుత నన్ను క్షమించు ఇంకా ఎప్పుడూ ప్రజలకు ద్రోహం చేయను రాయుడి గారు ఈ నదరుద్దు ఎన్నరో స్త్రీల మాన ప్రాణాలతో చలగాటవాడిన ఈ కీచకుణ్ణి క్షమించకూడదు మిత్రమా ఆలోచించకు వీణ్ణి నరికేద్దాం మీ చావు మీ నవాబుల అంతానికి నాంది అవుతుంది రాయుడు పాపన్న మీరు మహావీరులు శరణు కోరిన వారికి ప్రాణభిక్ష పెడతారని తెలుసు మీరు నన్ను క్షమించి వదిలిపెట్టండి
ఇకనైనా మనిషిగా బ్రతకడం నేర్చుకో. దిలావర్ ఖాన్, మళ్ళీ ఇలాంటి తప్పులు చేస్తే నీ ప్రాణాలు తక్కు. జాగ్రత్త. వెళ్ళు. నమస్కారాలు. నమస్కారం. యుగానికి రూపంలో పుట్టి ఆ భగవంతుడు అన్ని వేళలా నేనున్నానని చెప్పడానికి మీలాంటి వారిని పంపిస్తూ ఉంటాడు. మీ ఆశీస్సులు మాకు కావాలి. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చా. విజయ వస్తు. ఎవరి కోసం చార్మినార్ కట్టించాడు, ఎవరి కోసం గోల్కొండ కోట కట్టించాడు, ఎవరి ఆనందం కోసం పురాణా పూలు కట్టించాడు, ఆ కులు కుదుబ్షా భార్య భాగమతీమే. గుడికి వెళుతున్న నన్ను ఎందుకు తీసుకొచ్చారు? అవును, ఎందుకు తెచ్చారు? ఆ నవాబులు మన హిందూ స్త్రీలను మానభంగం చేసినందుకు ప్రతీకారంగా ఈ భాగమతి నువ్వు చేర్చాలి. కిస్తయ్య, ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? ఈమె చరిత్రలో నిలిచిపోయే వీర వనిత. ఈమె పేరు మీద కట్టిన భాగ్యనగరం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నా స్నేహితులై ఉండి కూడా నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. సాటి రాజు భార్య నాకు సోదరితో సమానం. భాగమతిని గురించి ఇన్నాళ్లు విన్నాను, ఈ రోజు చూస్తున్నాను. అన్నా పాపన్నా, ఇప్పటిదాకా నీ గురించి విన్నాను, ఇప్పుడు నా కళ్ళారా చూస్తున్నాను. నిన్ను జనం దేవుళ్ళ ఎందుకు కొలుస్తున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది. అమ్మా భాగమతి, మా వాళ్ళు చేసిన తప్పుకు నన్ను క్షమించమ్మా. నిన్ను పుట్టింటికి వచ్చిన ఒక చెల్లిగా చీరాసారెలతో సాగనంపుతా. రంగయ్య అన్న, చీరాసారెలు ఏర్పాటు చేయండి. అట్లేనా? నిన్ను కలుసుకుని నా జన్మ ధన్యమైంది అన్నా. నాదొక చిన్న మనవి ఇది. ఏంటమ్మా రాఖీ కడుతున్నావా? అవునన్నా, యుద్ధం వీరుని లక్షణం కాదనను. నా భర్త ఓటమి పాలైతే దయచేసి ఆయనకు ప్రాణభిక్ష పెట్టండి. తప్పకుండా చెల్లమ్మా, నీ భర్త ప్రాణాలకు నా హామి. ఇదిగో నువ్వు ధైర్యంగా వెళ్ళు. కిష్టయ్య, వెంకన్న, భాగమతిని సాగనంపండి. సర్దార్ పాపన్నకి జై! సర్దార్ పాపన్నకి జై! సర్దార్ పాపన్నకి జై! ప్రజల్ని పీడించి తెచ్చిన ఆ ధనాన్ని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోండి. అలాగే అయ్యా. పదా. వెళ్ళి మీ బాదుషాతో చెప్పండి, మీ ధనాన్ని మేము దోచుకున్నామని. అంతేకాదు, ఇక మీదట ఇలా బలవంతంగా ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తే ఈ కార్తవరాయుడు కార్చిచ్చై మిమ్మల్ని చీల్చి చెన్నాడతాడని చెప్పండి. పదండి. చూసావా భాగ్యమతి, మన గోల్కొండ సామ్రాజ్య వైభవాన్ని, ఇదంతా మన రాజ్యం. చాలా బాగుంది. అదిగో అటు చూడండి ఎంత బాగుందో. హుజూర్ హుజూర్, రోకో రోకో. ఆ పాపన్న రాయుడు మన ధనాన్ని దోచుకున్నారు. నై, వారికి ఇంకా వదిలేది లేదు. మా ఖజానాకి గండి కొట్టిన వారిని ఇంకా వదిలేది లేదు. గండిపేటలో కలిపేయండి ఇద్దరిని. నలుగురు బలం లేని వాళ్ళని వెంట వేసుకుని వాళ్ళకి వాళ్ళు రాజని చెప్పుకుంటాయి. వాళ్ళని వదిలేది లేదు. పాపన్న రాయుళ్ళు ఇప్పుడు మామూలు మనుషులు కాదు, వాళ్ళు ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న దేవుళ్ళు. భగ్గమతి, వాణ్ణి దేవుణ్ణి చేసి మమ్మల్ని సైతానంటాయి? నేనలా అనడం లేదు.
ప్రజల ఆభావన కలిగితే మరకే పట్టం కడతారు ప్రజలకి ఏం తెలుసు అవును పాపం వాళ్ళని ఎవరు మోసం చేస్తున్నారు కూడా కనుక్కోలేరు కామోష్ నీతో జగడం అనవసరం రేపటి సూర్యుడు అస్తమించేలోగా ఇద్దర్ని పట్టుకొని కత్తం చేస్తా చలో పాపన్న రాయిల్లు అలాంటి వాడు కారు నమస్తే హుజూర్ నమస్తే అరే ఏమైంది నీకు ఆ రాయిడు పాపన్న నా రాజ్యాన్ని ఆక్రమించినై నాకు ద్రోహం చేసినై